அமேந்தியதும் உறவு நீர் பொய்கை நாகம் காய்ந்ததும் உட்படமத்தும் பல அறவில் பள்ளி பிரந்த மாயவினைகளை அலத்தியே அறவில் பள்ளி பிரந்த மாயவினைகளை அலத்தியே இரவும் பகலும் இரவும் நண்பகலும் தவிர்கிலும் என்ன குரணமாக்கே ஆழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீசைலாபிஜனாம்புராசி சசினம் ஸ்ரீகிருஷ்ண தாத்தாத்மஜம் ஸ்ரீசைலான்வயதேவநாத சுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹ தாதய குரோஹ யஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்ப்ரந்த சகோர சந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பரம பாகவதோத்தமுலாரா, நேடு ஆழ்வார் ஸ்ரீசுக்தி நந்து నమ్మాళ్వార్లు విరచించినటువంటి తిరువాయుమొళి అనే ప్రబంధములో 6వ శతకములో 4వ దశకములో మొదటి పాశురాన్ని గురించి మనం పఠించబోతున్నాం. ప్రస్తుత దశకానికి విశేషం ఏమిటి అంటే, రామాయణంలో ఆ రాముని యొక్క కథ మాత్రం ఉంటుంది. ఆ విధంగా ఈ దశకములో, ఈ చతుర్థ దశకములో కేవలం కృష్ణ పరమాత్మని యొక్క వైభవం మాత్రం ఉంటుంది. మరొకటి ఏమంటే, రామాయణములో రామచరితం ఉంటుంది, ఇక్కడ కృష్ణ చరితం మాత్రం ఉంటుందన్నమాట. కానీ 5వ శతకములో 10వ దశకములో నమ్మాళ్వార్లు భగవంతుని గురించి చాలా బాధపడుతూ ఉన్నారట. ఆ యొక్క బాధను తీర్చే దశకంగా దీన్ని ఆచార్యులు అందరూ చెబుతున్నారు. అంటే ఆ శ్రీకృష్ణ లీలలు, ఆ భగవంతుని యొక్క ఆ లీలలన్నీ కూడా తెలుసుకునే విషయంగా ఈ యొక్క దశకం ఉంది అని. ఈ దశకములో ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క గుణములు, ప్రేమతో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా చెప్పబడి ఉంది. ఆ పాసురాన్ని మనం ఒకసారి పఠిద్దాం. కురవి ఆచియరోడు కొత్తదుం కుండ్రమొండ్రి ఏందియదుం ఉరవ నీరు పొయ్గై నాగం కాయిందదుం உள்பட மற்றும் பல அறவில் பள்ளி பிராந்தன் மாய வினைகளையே அலற்றி இரவு நன் பகலும் தவிர்களும் என்ன குறையனக்கே. அண்டே குறவை ஆய்ச்சியாரோடு அணி பிராரம்பம் சேசி சிவர்கா நம்மாழ்வார்லு பாசுரம்லோ என்ன குறை எனக்கே, நாக்கு ஏமி குறத உந்தி அணி அண்டுனார். ஏமி என் குறத்தை லேக்கொண்ட ஏ விதங்கா உண்ணார் అన్నప్పుడు ఈ పాసురం యొక్క భావాన్ని ఒకసారి చూస్తాం. కురవై ఆయ్చియరోడు కొత్తదుం, అంటే ఆయ్చియర్ అంటే వ్రజకులములో ఉన్నటువంటి గోపికా స్త్రీలు. ఆ యొక్క గోపికా స్త్రీలతో కొత్తదుం అంటే చెయ్యిని చెయ్యిని జోడించి ఉండడం. కుండ్రముండ్రు ఏంది అదుం, కుండ్రం అంటే కొండను ఒకటిని ధరించిన వాడు, అది భగవంతుని యొక్క ఒక లీల. గోవర్ధన పర్వతాన్ని ధరించిన వాడు. ఉరవు నీరు పొయ్గై నాగం కాయిందదుం, ఆ విషపు నీరు ఏదైతే ఆ మడుగులో ఉందో అక్కడ ఉన్న నాగుపాముని గర్వాన్ని అణచడం అనే జరిగింది. ఉల్పడ మట్రం పల, ఈ మూడే కాదు, ఇది కాకుండా అంటే రాసక్రీడ ఒకటి, రెండవది గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించడం, తర్వాత ఈ యొక్క మడుగులో ఉన్నటువంటి కాళీయుని యొక్క అహంకారాన్ని అణచడమనే కాకుండా మట్రం పల, ఇంకా చాలా భగవంతుని యొక్క చేష్టితాలు ఉన్నాయి. అది ఎవరి యొక్క చేష్టితాలు? ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు అంటే, అరవిల్ పళ్ళి ప్రాంతన్,
ఆ శ్రీవైకుంఠములో శేషసాయిగా ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క ఆశ్చర్య చేష్టితములు ఇవి ఆ స్వామివారికి అంశంగానే శ్రీకృష్ణ పరమాత్మడు ఇక్కడ వేంచేసి ఉంటే వారి యొక్క మాయ వినగలయాలట్రి, వారి యొక్క ఆశ్చర్యకరమైన చేష్టితల్ని వింటూ వింటూ ప్రవచనం చేస్తూ ఇరవు నన్పగలం తవిర్గిళం, ఆ పగలు రాత్రి అని తెలియకుండా ఉన్నటువంటి మాకు నాకు ముఖ్యంగా ఎన్నై కొరయనక్కే, నాకే కొరత లేదు, ఆ కృష్ణుని యొక్క లీలలో ఉంటున్నాననే భావాన్ని ఈ యొక్క పాసురంలో తెలియజేస్తున్నారు. విశేషార్థం ఏమిటి అంటే కురవి ఆచ్యరోడు కోత్వదం, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాసక్రీడని చెబుతున్నారు. ఎట్లా అంటే కోత్వదం అంటే ఒక చెయ్యికి చెయ్యిలాగా గట్టిగా బంధంగా పెట్టుకోడు. ఎట్లా ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రాసలీల ఎట్లా అంటే అంగనాం అంగనాం అంతరే మాధవో మాధవం మాధవం చాంతరే నంగనా ఇత్తమా కల్పతే మధ్యగే చంద్రగా వేణునా సంజతే అని ఆ యొక్క అంగనాం అంగనాం అంతరే మాధవ, ఇద్దరు అంగనల యొక్క మధ్యలో ఆ మాధవుడు ఉన్నాడట. అయితే ఒక మాధవుడా అంటే మాధవం మాధవం చాంతరే నంగనాం, ఈ మాధవునికి ఆ మాధవునికి మధ్య ఒక అంగనాస్త్రీ గోపికాస్త్రీ ఉందట. ఈ విధంగా ఇత్తమా కల్పతే మధ్యగే చంద్రగా అంటే ఈ విధంగా వేణువును ఊతూ ఆ గోపికాస్త్రీలతో రాసక్రీడ చేస్తున్నటువంటి ఆ కృష్ణ పరమాత్ముడిని తలచుకుంటూ ఉన్నారు నమ్మాళ్ళవారు. తర్వాత కుండ్రమొండ్రి ఎంది యదం, గోవర్ధన పర్వతాన్ని ఆయన పైకెత్తారట. ఎందుకు అంటే అక్కడ ఒక విశేషం ఉంది, ఆ యమునా నదీ తీరంలో ఉన్నటువంటి ఆ బృందావనంలో అక్కడ గోపకులస్తులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వర్షానికి అధిపతిగా ఉన్నటువంటి ఇంద్రుణ్ణే కొలుస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్న పిల్లవాడు, తన యొక్క తండ్రి అయినటువంటి నందగోపని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలాగ మనిషి కర్మాధీనుడు కదా, కర్మాన్ని అనుసరించే కదా మనకు వర్షాలు పడతాయి, మరొకటి స్వామియే గొప్పవాడు కదా, ఇంద్రుడు అనేది ఒక పదవి, అది జీవకోటికి సంబంధించినది, దానిని ఎందుకు మనం నమస్కారం చేయాలి, ఎక్కడైనా పురాణాల్లో ఎక్కడైనా చెప్పబడిందా అంటే నందునితో సహా అక్కడ ఉన్న ఆ యదుకులస్తులు అందరూ కూడా అవును అవును చెప్పడం జరిగింది. వెంటనే అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక వాక్యం చెబుతున్నారు, తస్మాత్ గవాం బ్రాహ్మణానాం అద్రేశ్చ ఆరభ్యతాం మఖః, తస్మాత్ గవాం బ్రాహ్మణానాం అద్రేశ్చ, ఈ ప్రపంచంలో పూజింపదగినది ఏమంటే గోవులు బ్రాహ్మణులు గిరులు పర్వతాలని పూజిస్తే తప్పకుండా మనకు వర్షాలు పడతాయి మంచి జరుగుతాయి అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భాగవతములో దశమ స్కంధములో 20వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. ఆ విధంగా వీళ్ళందరూ వెళ్ళి ఆ యొక్క అక్కడ గోవర్ధనగిరికి వెళ్ళడం, అందరూ కూడా అక్కడ ఉన్న బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, ఆ గో సంతానానికి అన్నిటికీ కూడా పచ్చిక బయళ్ళు అన్నీ ఇచ్చి అది వాళ్ళని వాటిని మేపడం, తర్వాత గోవర్ధనగిరిని ప్రదక్షిణం చేయడం అంతా చేసిన తర్వాత ఆ గోవర్ధనగిరి పైన ఎక్కి కూర్చుని ఆ కృష్ణ పరమాత్ముడు నేనే గోవర్ధనగిరి నాకే ప్రసాదాలు పెట్టండి అని చెప్పి అక్కడ తినడం జరిగింది. ఈ యొక్క భగవంతుని యొక్క లీలను చూసినటువంటి మోహంలో ఉన్నటువంటి ఆ ఇంద్రుడు ఆహా ఇది ఏమి ఇంత వైపరీత్యం, నన్ని ఇన్ని సంవత్సరాలు పూజిస్తూ ఉండగా వీరు ఇలాగ చేయలేదే కోపంతో మేఘము దగ్గర ఆదేశం చేశాడట. ఏమంటే వెంటనే మీరు వెళ్ళి ఆ యొక్క యదుకులాన్ని ఆ గ్రామం మొత్తం ఇలాగ చేయండి, వాళ్ళందరూ బతకకూడదు, వృష్టిని అతివృష్టిని ఇలాగ చేయండి అని చెబితే నేను ఐరావతంలో వస్తాను, అక్కడ పరిస్థితి ఎట్లా చూస్తాను అని చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ ఆ యొక్క గోకులం పూర్తిగా వానతో తడిచి అతివృష్టితో ఉండగా వీళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మని దగ్గర వెళ్ళి అయ్యా ఇలా జరుగుతూ ఉంది అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ నహి సద్భావయుక్తానాం సురానాం ఈశ విస్మయ అని అనుకున్నారు. ఏంది సత్ప్రవర్తన కలిగినటువంటి ఇంద్ర పదవి అనే చాలా ఉత్తమమైన పదవి, ఎవరైతే జీవులలో ఉత్తమమైన వారో వాళ్లే ఇంద్ర పదవి అధిరోహిస్తారు. అటువంటి వీరు ఇలాగా ఉండడం ఆశ్చర్యంగా ఉంది, సాత్విక గుణం లేదే అని బాధపడుతూ వెంటనే అక్కడికి వెళ్ళడం, వెళ్ళి ఆ గోవర్ధన పర్వతాన్ని పైకి తీసి ఆయన అట్లే నిలబెట్టారట. వెంటనే అలాగా అంత పర్వతం పైకి నిలబడితే అక్కడ ఉన్నటువంటి మనుషులు గో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, కానీ
ఎవరు ఆ పర్వతం కింద రాలేదు. భయం, పర్వతం పడిపోతుందో, ఈ కృష్ణ పరమాత్మ చిన్నవాడు కదా అని అనుకున్నప్పుడు గోవులన్నీ కూడా మాత్రం వెంటనే వెళ్ళి ఆ పర్వతం కింద కూర్చునిందట. అది విశ్వాసం, భగవంతుని మీద విశ్వాసం కలిగిన గోవులు అక్కడికి వెళ్ళి నిల్చున్నాయి. తర్వాత అందరూ పురజనులు కూడా వచ్చి ఉన్నారట. దాన్నే ఇత్యుక్త్వా ఏకేన హస్తేన కృత్వా గోవర్ధన అచలం దధార లీలయా కృష్ణ ఛత్రాకమివ బాలక బాలక ఛత్రాకమివ. చిన్నపిల్లవాడు ఏ విధంగా గొడుగు పెట్టుకుంటాడో ఆ విధంగా ఏకైన హస్తేన ఒక్క చేతితో ఆ కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పైన తీసి పెట్టుకున్నారట. దాన్ని వెంటనే ఆ కృష్ణ పరమాత్మ ఆ గోవర్ధనగిరిని పైకెత్తి పెట్టుకొని అథాహ భగవాన్ గోపాన్, అక్కడ ఉన్న గోపకులస్తులందరినీ చూసి కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, అంబ హే అంబ, అమ్మా మీరు, తాత నాన్నగారు, వ్రజౌకసహ మీరందరూ కూడా, యథోపజోషం విశత గిరిగర్తం సగోధనాహ మీరందరూ ఇక్కడ వచ్చి ఉండండి అని చెప్పారట. ఈ విధంగా ఒక వారం పాటు, దధౌ అద్రి సప్తాహం, ఒక వారం పాటు వృష్టిని కల్పిస్తే ఇంద్రుడు ఆ వారం పాటు ఆ గోవర్ధనగిరిని తీసుకొని మళ్ళా యథాస్థానంలో ఉంచారు ఆ కృష్ణ పరమాత్ముడు. ఆ యొక్క లీలని నమ్మాళ్ళవార్లు తన యొక్క పాశురంలో అనుకున్నారనమాట. మొదటిది రాసక్రీడ, రెండవది గోవర్ధనగిరి యొక్క ఉద్ధరణం చేయడం. తరువాత ఉరవనీర్ పొయ్యగనాగం కాయిందదుం ఉల్పడ మట్రుం పల. ఉరవనీర్ అంటే విషపు నీరు మడుగున ఆ నాగుపాము కోపించినదిగా ఉంటే దాని యొక్క అహంకారాన్ని అణచడం జరిగింది. అంటే ఇక్కడ ఏమి విశేషం ఏమిటి అంటే, అక్కడ తతశ్చ పౌగండవయ శ్రుతౌ వ్రజే బభూవతు తౌ పశుపాల సమ్మతౌ తౌ పశుపాల సమ్మతౌ. వారు ఏం చేశారంటే, ఈ పౌగండవయ అంటే ఆ వయస్సుకు 6 ఏళ్ళు, అంటే కృష్ణ పరమాత్మనికి ఆ సమయంలో 6 ఏళ్ళట. అటువంటి 6 ఏళ్ళు కలిగిన కృష్ణ పరమాత్మ తన యొక్క బలరామునితో కూడా ఆ యమునా నదీ తీరంలో వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి గోపబాలరు ఆ గోవులు అన్నీ కూడా యమునా నదిలో ఉన్నటువంటి నీటిని తాగి చనిపోయింది. వెంటనే విషయాన్ని తెలుసుకున్న కృష్ణ పరమాత్మ వాటిని బతికించారు తన యొక్క మహిమ చేత. అక్కడ ఉన్న విషయాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోయారట. ఏమంటే అక్కడ ఒక మడుగులో, ఆ యమునా నదీ తీరం మడుగులో కాళీయుడు అనే ఒక విషసర్పం ఉంది. ఆ మడుగు పూర్తిగా విషంతో ఉండని వల్ల అది బాగా బగబగబ విషం కదా, కాబట్టి బగబగబగ బగ మండుతూ ఉన్నట్టుగా ఉంది. ఆ ప్రాంతం పూర్తిగా వృక్షాలన్నీ ఈ విషంతో ఆ యొక్క వాసనతో పొగతో అన్నీ చనిపోయాయి. కానీ అక్కడ ఒక విశేషం ఉంది. ఏమంటే కదంబ వృక్షం మాత్రం అక్కడ జీవించి ఉంది. కారణం ఏమిటి అంటే, ఆ అమృతాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఆ గరుత్మంతుడు దానిపైన 1 నిమిషం నిలిచాడట. కాబట్టి అమృత బిందు పడినది కాబట్టి ఆ కదంబ వృక్షం అక్కడే ఉంటే వెంటనే ఈ కృష్ణ పరమాత్ముడు తన యొక్క శక్తితో ఆ యొక్క యమునా నదిలోకి దూకాయట. ఏ విధంగా అంటే, తం చండ వేగ విషవీర్యం అవేక్ష్య తేన దుష్టాం నదీ చఖల సంయమనావతార కృష్ణ కదంబమధిరోహ్య. ఈ కృష్ణ పరమాత్ముడు నేరుగా అట్లే ఆ చెట్టు పైకి ఒక్కసారి దూకి అక్కడ నుండి ఆ యమునా నదీ తీరంలోకి ఆయన దూకాడట. అతతో అధితుంగం ఆస్ఫోట్య గాఢ రసనో నపదద్విషోదే. ఈ విధంగా ఆయన అక్కడికి వెళ్ళి పడారట. ఆ విషసర్పం ఏం చేసింది కాళీయుడు అంటే, ఈ కృష్ణుణ్ణి అట్లే చుట్టేసింది. చుట్టిన వెంటనే అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోయారట. వెంటనే అక్కడున్న గ్రామస్థులందరూ కూడా నంద యశోదా నందగోపాలకి చెప్తే వాళ్ళు భయపడి వస్తూ ఉన్నారు. కానీ ఈ విషయం అన్నీ తెలిసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క బలాన్ని తెలిసినటువంటి బలరాముడు మాత్రం నవ్వుతూ కూర్చున్నాడట. అటువంటి ఆ సమయంలో ఆ యొక్క కృష్ణుడు ఆ యొక్క కాళీయుని యొక్క గర్వాన్ని అణచడం, అంటే ఒక్కొక్క పడగ పైకెత్తినప్పుడు దాన్ని అలాగ అణచుకుంటూ వచ్చి చివరగా దానిపైన నాట్యం చేస్తాడు. నాట్యం చేయడమే కాకుండా దాన్ని ఆ కళ్ళల్లో విషం మొత్తం బయటికి వస్తూ ఉంది. ఆ యొక్క కాళీయుడు తన యొక్క వమనం చేస్తూ ఉన్నాడు, వాంతి చేస్తూ ఉన్నాడు, కానీ ప్రాణభీతి ఏర్పడింది. వెంటనే ఆ సమయంలో కాళీయుని యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రార్థిస్తే వెంటనే ఆయన శాంతించి, మరలా నీవు రమణక ద్వీపానికి వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పారట.
వెంటనే అప్పుడు ఆ రమణక ద్వీప విశేషం ఏమిటి అంటే మనం అది కూడా ఆలోచించాలి. ఏమంటే ఆ గరుత్మంతుడు వినతుని యొక్క పుత్రుడు, అదేవిధంగా కద్రు యొక్క పుత్రుడు ఈ కాళీయుడు. ఈ గరుత్మంతుడు ప్రతిరోజు సర్పాన్ని భోజనం చేస్తూ ఉంటే భయపడిపోయిన వినత ప్రతిరోజు ఒక్కొక్కరిగా నేను పంపిస్తాను సర్పాన్ని అని చెప్తే ఆ యొక్క నియమాన్ని ఉల్లంఘించాడు ఈ కాళీయుడు. కాబట్టి ఈ కాళీయుని తరుముకుంటూ ఆ గరుత్మంతుడు రావడం జరిగింది. కానీ ఈ యమునా నదికి ఎందుకు గరుత్మంతుడు రాలేదు, ఇతన్ని ఎందుకు పట్టుకోలేదు అంటే ఆ సౌభరీయ మహర్షి యొక్క శాపము చేత గరుత్మంతుడు ఇక రాలేకపోయాడు. కాబట్టే ఈ కాళీయుడు ఉన్నాడు తెలుసుకొని వెంటనే కృష్ణుడు ఏం చేశాడంటే, లేదు నువ్వు రమణక ద్వీపానికే వెళ్ళు అన్నారు. వెంటనే కాళీయుడు అడిగాడు, మళ్ళా నన్ను భోంచేస్తాడో ఏమో గరుత్మంతుడు అంటే, లేదు స్వామివారి యొక్క పాదములు పడింది. ఏ విధంగా అయితే మనం మానవులుగా ఉన్నవాళ్ళం శంఖాన్ని చక్రాన్ని ధరిస్తామో ఆ విధంగా నీ యొక్క తలపై నా పాదములు పడింది కాబట్టి ఆ గరుత్మంతుడు నేను ఏమి చేయడు అని చెప్పి అలాగా ఆ యొక్క రమణక ద్వీపానికి పంపించడం జరిగింది. అటువంటి ఉరవ నీర్, అక్కడున్న విషభ నీరంతా కూడా పోయి చక్కటి నీరు ఏర్పడింది ఆ యమునా నది. కాబట్టే భాగవతంలో ఆ యమునా నది తీరంలో యమునా నదిలో స్నానం చేస్తే, యమునా నదిలో పితృలకు తర్పణం వదిలితే, యమునా నది నీటిని తాగితే పుణ్యం ఉంది అని చెప్తున్నారు. అదేమంటే తం నాగభోగ పరివీతం అదృష్ట జ్యేష్టం ఆలోక్య తత్ప్రియ సఖాహ పశుభావృషార్థాహ. ఆ భయపడినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలని చూసి చాలా సంతోషపడ్డారు. తర్వాత యోస్మిన్ స్నాత్వా మదాక్రీడే, ఎవరైతే ఈ యమునా నదిలో స్నానం చేస్తారో దేవాదీన్ తర్పయేత్ జలైహి, ఆ నీటి చేత దేవతలు పితృలు తర్పణాలు ఎవరైతే చేస్తారో, ఉపోష్యమాం స్మరన్నే, ఆ నీటిని తాగి ఎవరైతే నన్ను స్మరిస్తారో, అర్చయేత్ సర్వ పాపై ప్రముచ్యతే, ఎవరైతే నన్ను అర్చిస్తారో వాళ్ళు అన్ని పాపముల నుండి తొలగి వెళ్తారు, వారికి ఎటువంటి కష్టాలు ఉండదు అనే విషయాన్ని ఈ యొక్క వాక్యములో తెలుపుతున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ భాగవతములో అన్నమాట. ఇటువంటి కాళీయమదనం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క లీలలు. తరువాత అరవిల్ పల్లెప్పిరాన్, ఇవన్నీ ఎవరి యొక్క లీలలు? భగవంతునికి రెండు విభూతి అంటే ఉభయ విభూతి, ఒకటి నిత్య విభూతి అని ఒకటి ఉంది. అది ఏమంటే ఆ యొక్క ఆదిశేషుని పైన పడుకొని ఉండడం, శ్రీవైకుంఠంలో ఉండడం. అటువంటి ఆ స్వామి తన్ మాయ వినయగళియే అలట్రీ, ఆయన యొక్క మాయ వినగళి అంటే అరవిల్ పళ్ళిప్పిరాన్, అక్కడ ఉన్నటువంటి శ్రీవైకుంఠంలో శయనించడం ఆ స్వామి యొక్క చేష్టితములే ఈ శ్రీకృష్ణ భగవాన్ యొక్క చేష్టితములు. అటువంటి చేష్టలని ఆశ్చర్యకరమైన ఒక వైభవాన్ని అలట్రీ ఇరవునన్ పగలం తవిరగళం, నాకు తెల్లవారు ఏమి, ఈరోజు శుక్రవారమా గురువారమా బుధవారమా, ఈరోజు రాశి ఏమి నక్షత్రం ఏమి, ఈరోజు ఏమి ఉంది అనే విషయాన్ని కూడా తెలుసుకోకుండా ఇరవు నన్ పగలం తవిరగళం. ఇరవు అంటే రాత్రి, పగలు అంటే తెల్లవారు. అహోరాత్రం ఆ శ్రీకృష్ణుని యొక్క లీల ఆ రాసక్రీడ కానీ, ఆ గోవర్ధన పర్వతాన్ని తీసుకున్నటువంటి ఒక విశేషం కానీ, తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క కాళీయమర్దనం కానీ అవన్నీ వింటూ ఆయన యొక్క క్రీడల్ని తలుస్తూ ఆ స్వామివారి యొక్క శ్రీమన్నారాయణ యొక్క వైభవాన్ని తెలుస్తూ ఉంటే ఎన్నై కొర ఎనకే, నాకు ఏమి కొరత ఉంది, భగవంతుని లీలలు చదువుతూ ఉన్నప్పుడు నాకు కొరతే లేదు కదా. ఎందుకంటే ఈ పాశురంలో నమ్మాళ్వార్లు తెలియజేసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే అసుర శిక్షణ, ఎవరైతే అసురులుగా ఉన్నారో కాళీయమర్దనం వాళ్ళని ఆ వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అంటే వాళ్ళని దండించడం, తర్వాత అక్కడ ఉన్న గోపకులస్తుల్ని రక్షించడం, అదే సమయంలో భగవంతుడు నేను అందరితో సమానంగా ఉండేవాడిని, నేను మీతోనే ఉండేవాడిని, నేను అందరికీ ఒకే విధమైన వాడిని అనే విషయాన్ని ఆ వ్రజకులములో ఉండడం అనేది మెల్లగా ఆ స్వామివారు అందరి వాడు అనే విషయాన్ని తెలియజేయడం కూడా జరిగింది. కాబట్టే ఈ యొక్క పాశురంలో భగవంతుడు తన యొక్క లీలా విభూతి నిత్య విభూతి విషయాన్ని కూడా తెలపడం జరిగింది. అంటే నిత్య విభూతి అంటే అరవిల్ అనే ఒక విషయాన్ని, పళ్ళిప్పిరాంతన్ అంటే శేషసాయి పైన పడుకునేటువంటి స్వామియే ఈ కృష్ణ పరమాత్మగా ఇక్కడ వేంచేసి ఉన్నాడనే విషయాన్ని ఈ పాశురంలో తెలియజేశారు. ఆళ్వార్ ఎంబెరమానార్ దేశగం తిరువడిగలే శరణం.
முன்றமேந்தியதும் உறவு நீர் பொய்கை நாகம் காய்ந்ததும் உட்படமத்தும் பல அறவில் பள்ளி பிராந்த மாயவினைகளை அலத்தியே அறவில் பள்ளி பிராந்த மாயவினைகளை அலத்தியே இரவும் பகலும் இரவும் நண்பகலும் தவிர்கிலும் என்ன குரணமாக்கே ஆழ்வார் திருவடிகளே சரணம்.